ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. కనీస అర్హత మార్కులు తగ్గింపు సచివాలయ ఎగ్జామ్స్ లో ఇప్పట్లో లేనట్టుగా చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగుల భర్తీ విషయంలో కనీస అర్హత మార్కుల తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సాక్షికి చెప్పారు. రాత పరీక్షల ఫలితాలు వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాత పరీక్షల్లో వివిధ కేటగిరీల్లో కనీస మార్కులు సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన వారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉండి కనీస మార్కులు తెచ్చుకున్న వారు తక్కువగా ఉన్నా ఇప్పుడు అర్హత మార్కులు తెచ్చుకున్న వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్స్ పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలిపోయే పోస్టుల సంఖ్యను పరీక్షించిన తర్వాత సమీక్షించిన తర్వాత ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలా, లేదంటే ఇప్పుడు జరిగిన రాత పరీక్షల్లో మార్కులను తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఓకే ఫ్రెండ్స్, అనుకున్నట్టుగా ఏంటంటే ఇప్పట్లో ఈ ప్రాసెస్ అనేది ప్రస్తుతం ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రము అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన పోస్టులు ఏమైనా మిగిలిపోతే వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా, లేకపోతే మినిమం క్వాలిఫింగ్ మార్క్స్ తగ్గించాలా అనే విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుది నిర్ణయం తీసుకుంటారని మనం తెలుస్తా ఉంది. ఓకే, ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.